వెల్కమ్ టు మై టీవీ ముచ్చట్లు ప్లకార్డులు పట్టుకొని ఫైటింగ్ చేస్తున్న కాంగ్రెస్ లీడర్లు బాధలు బండన్న రాహుల్ ని రఫ్వాడిస్తున్న కార్పాటోలు ఇట్లా తీరొక్క వార్తలతోని రాజకీయం పాయింట్లతోని రెడీగా ఉన్నాయి మన మైక్ టీవీ ముచ్చట్లు అన్నిటికంటే ముందు పెద్ద ముచ్చట్లు ఎంత చూద్దాం దగ్గర బాగా బాధపడుతున్నట బండి సంజయ్ రేపే నుండి ప్రెసిడెంట్ పోస్ట్ కు చెప్పేటట్టున్నట బాయ్ బాయ్ రఘునందన్ రావు ను చూస్తున్నారట పార్టీల చిన్న చూపు ఆయన మాటలింటే గులాబీ పార్టీల కాళేశ్వరంలో లక్ష కోట్లైందట అవినీతి రాహుల్ సార్ మాటలింటే మందికి ఓతట్టుంది మతి స్టేజి మీద ప్లకార్డులు పట్టుకుని రాహుల్ ముందే ఫైటింగ్ కాంగ్రెస్ లీడర్ల తీరు మీద పక్క పార్టీలు చేస్తున్నాయి ర్యాగింగ్ తెలంగాణ పువ్వు పార్టీ బండి సంజయ్ కు అదృష్టం భరించబోతుందా ప్రెసిడెంట్ గా ఇమానం ఎక్కి ముంబై వయ ఢిల్లీకి కు పోయిన సంజయ్ అన్న వచ్చేటప్పుడు కేంద్ర మంత్రిగా తిరిగి వస్తాడా పువ్వు పార్టీ ప్రెసిడెంట్ గా అన్నకు ఆఖరి రోజు ఇయన్న రేప బండి సంజయ్ అన్న ముంబై వయ ఢిల్లీ ఎందుకు పోయినట్టు హైకమాండ్ సంజయ్ అన్నకు ఎసోంటి సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ఇంట్రెస్టింగ్ ముచ్చట్ల నీగో ఈ వార్తలు సంజయ్ అన్న నక్కతో ఆ బయట టాకు తెలంగాణ పువ్వు పార్టీ ప్రెసిడెంట్ గా ఇదే ఆఖరి రోజు కావచ్చు లేదంటే రేపన లాస్ట్ డేట్ అయి ఉంటదని అన్నకు తెలిసిన వాళ్ళు అంటున్నారు అన్ని పొద్దున్న ముచ్చట్లన్నట్టు తీసి పడే కూర ఈ ముచ్చట మేమెందుకు అంటాము కొద్దు నిన్న సంజయ్ అన్న కార్యకర్తల మీటింగ్ లో అనుకొచ్చిండు ఎనిమిది తారీఖు నాడు తెలంగాణకు మోడీ సార్ వస్తున్నాడు కదా వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ సూరు చేయబోతున్నాడు అదే రోజు పెద్ద సభ కూడా ప్లాన్ చేసిరు పూ గుర్తు పార్టీ లీడర్లు కానీ ఆనాటి సభ వరకు నా ప్రెసిడెంట్ పోస్ట్ ఉంటదో ఊడుతుదో తెలియదని ఎక్కెక్కే ఎడిచిందట సంజయ్ అన్న అటు కార్యకర్తలు కూడా అన్నా నువ్వు ప్రెసిడెంట్ ఉండాలన్నా నువ్వు చేయబట్టే బీజేపీకి ఇంత పతాల పెరిగిందన్నా వాడిపోయిన పువ్వుకు నీళ్లు పోసి ఇగురు పెట్టించిన తోట మాలివన్నా ఈ వనానికి నువ్వే నువ్వు లేని పార్టీ నువ్వు లేని అన్నా అని మునుం పెట్టి ఆళ్ళు కూడా కళ్ళల్లో నీళ్ళు తీసిరట సరే సరేలే ఎన్నో అనుకుంటాం అన్న అయితే అయింది అని అన్ననే ఎక్కెక్కొస్తున్న కండ్ల నీళ్ళని దుడుచుకుంటా కార్యకర్తల కండ్ల నీళ్ళు తీవద్దని చెప్పుకొచ్చిండు అయితే నిజంగా కూడా తెలంగాణ పువ్వు పార్టీ గీంతన్న పచ్చగైందంటే దానికి కారణం బండి సంజయ్ అన్నే ముచ్చటైతే ఇవ్వలుగా కాదని లేని పాతాళంలో ఉన్న పార్టీని కాంట్రవర్షియల్ కామెంట్లతో తల గరిగేసినట్టు పైకి తీసుకొచ్చిండు శివాలెళ్తే శివలింగాలు వెళ్తే అని స్పీచ్ స్పిరిట్ నిలకొలిపి రేపేం అని వారాల అని చెప్పి వాట్సాప్ విధేయాలకు దగ్గరయ్యిండు ఈ ఒక్కసారన్నా ఈ ఒక్కసారి చదువులు పక్కకు పెట్టుర్రి దందాలు పక్కకు పెట్టుర్రి మన పూపాటిని గెలిపిర్రి అటెం మీ సంగతి నేను చూసుకుంటా అని అభయ హస్తం ఇచ్చిండు ఉద్యోగాలు ఇట్లా తనదైన శైలిలో తెలంగాణలో మైనార్టీ ఉన్న పార్టీకి మైలేజ్ తెచ్చి పెట్టిండు మరి అసలు ఎందుకు ఆయన ప్రెసిడెంట్ దింపుతారు వేరే పదవి ఎందుకు ఇస్తారని అంటే సంజయ్ అన్న ఉరుకుడు చూసి తోటి లీడర్లకు అస్సలకే నష్టలేదట ఊక ఢిల్లీకి పోయి కంప్లైంట్ పెట్టి పెట్టొస్తారట పార్టీకి ఇగురు చూడేమో గానీ ఇలా నడమ శిగరించుకుంటున్న కయ్యాలను కంట్రోల్ చేసుడు అధిష్టాన పెద్దలకు పెద్ద నొప్పి అయితుందట అసలు సంజయ్ ను ప్రెసిడెంట్ గా తప్పించి వేరే పదవి అప్పచెప్పి ఆ పోస్టులు ఇవ్వలో మెత్తటాయని పెడితే ఏ జగడం ఉండదని ఫిక్స్ అయ్యారట ముఖ్యంగా మంత్రి అసంట పదవిచ్చి సంజయ్ అన్నన్ ప్రెసిడెంట్ గా తప్పించి ముఖ్యమంత్రి క్యాండిడేట్ లో ఈటల ఫేస్ చూపిద్దామని ప్లాన్ అట కిషన్ రెడ్డిని నమ్ముకుంటే అంబర్పేటలో కూడా డౌట్ అని తెలంగాణ ఫేస్ వాల్యూ ఉన్న లీడర్ కేసీఆర్ అంత గుర్తింపు ఉన్న పర్ఫెక్ట్ అని నే సీఎం గా ప్రొజెక్ట్ చేసే పనులు రేపు కేంద్ర కేబినెట్ మీటింగ్ కూడా ఉన్నది ఇంతలనే ఈటలను ను ఢిల్లీకి కూడా విలుచుర అధిష్టాన ఇలా పొద్దుగానే బొంబాయి కు పైన సంజయ్ అన్న ఆడ మహాదేవి గుళ్ళు పూజలు చేసి అట్కేలా ఢిల్లీకి పోతారట అట్లనే తెలంగాణ కమలైన కంట్రోల్ లో పెట్టేందుకు హర్యానా గవర్నర్ అజాత శత్రువు బండారు దత్తనను రంగంలో దింపినట్టు తెలుస్తున్నది ముందుకెళ్లి ఈటల మీద కత్తులు చూస్తున్న జితేందర్ రెడ్డి తోటి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇద్దరు నమ్మ జగడానికి ట్రై చేస్తున్నారని పడుతున్నది ఇలా జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్ దత్తన్న ఈటల సార్ కూడా అడిగి రమ్మన్నారు ఇద్దరు చేతుల చేసి అలా బలై చేసుకుని నల్లు పెట్టుకోకుండా కూడుండమని చెప్పి ఉంటే అటగా చూసుకుందాం గానీ ఎలక్షన్ లో ముగట మంచిగా మంచిగా చెప్పిరట ఈగోల పోయి పగోల లెక్కన కొట్లాడుకుంటే పార్టీకి నష్టమని అందరూ మాట్లాడుకున్నారట ఇట్లా తెలంగాణలో మోడీ సార్ మీటింగ్ కంటే ముందుగానే ఎక్కడ పంచాలక్కడ తస్ఫేసి మార్పులు చేర్పులు గానిచ్చేసి పక్కా ఎలక్షన్ల విహానికి సిద్ధమవుతున్నారట బీజేపీ ఈ సభతోటే తెలంగాణలో ఎన్నికల శంకరావం పూరించబోతున్నానట మరిగా చూడాలి మూడు పార్టీల ముద్దుగా జగడ పెట్టుకుంట పోతున్నావు ఒక లెక్క ఇప్పటి సంది ఇంకో లెక్క మొన్న మొన్న దాకా కాంగ్రెస్ లా కలిసి కటుతనం అనేది బొంబాయి రావాల బొంబాయి అసోంటిది పేరుకే షేయి పార్టీ అని కాని చేతిలో షే కలిపి పనిచేసే సాంప్రదాయమే లేదని మాటలు అన్నారు కదా కానీ ఇప్పటి సన్ని చూడుండ్రీ ఐకమత్యానికి ప్యాంట్ వేసినట్టు ఎట్లా కలిసి కట్టుకుంటామో అని కాంగ్రెస్ లీడర్లు మస్తు మాటలు చెప్పిండ్రు కానీ ఆఖరికి రాహుల్ గాంధీ ముంగట్నే నువ్వా అన్నట్టు చేసి ఇంటర్నల్ ఫైటింగ్ లకు ఇంటి అండ్రస్ అస్సేది కాంగ్రెస్ అనేదాకా తెచ్చిర్రు ఇట్లా ఖమ్మంలో జనగర్ జన సభతోని తెలంగాణలో కాంగ్రెస్ మార్కు రాజకీయాలు కేసీఆర్ కేసీఆర్తో బరిగీసి కొట్లాడే తందుకు పొంగులేటి గద్దరసం టోలం కూడా కన్వగప్పి కలుపుకున్నాము చిన్న పెద్ద కొత్త పాత అందరు లీడర్లా మనసులేం పెట్టుకోకుండా మంచిగా కష్టపడతాము ఇక ఎలక్షన్లు ఓట్లనేవి ఏదో ఫార్మాలిటీ గాని మేము గెలిచినట్టే ఇక అన్నట్టే ఎలివేషన్లతో కార్యకర్తలకు మోటివేషన్లు ఇచ్చారు కదా కాంగ్రెస్ లీడర్లు కానీ ఎన్ని అవన్నీ ఉద్దర మాటలే మొత్తం అంతా కూడా మార్పు రాదని మల్లపారి స్వయాన రాహుల్ గాంధీ సాక్షే కలారగానొచ్చింది మేం పవర్లకు వస్తే వృద్ధులకు వితంతులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చుకుంటా అందరు కూడా పోస్టర్లు పట్టుకొని పోటువలకి పోజ్ ఇచ్చి సభలా రాహుల్ గాంధీ పక్క స్టేజ్ మీదనే బట్టి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు ఎట్లా చూడు రీ వీట్ల కింద పడేటట్టు తోసుకుంటుండే వరకల్లా రాహుల్ గాంధీ ఉండి ఏమైంది ఏమే నిమ్మలంగా ఉండరు అన్నట్టు సైగా చేసిండు ఈళ్ళలో ఈలుంటే దిక్కు కాంగ్రెస్లో కొత్త కోడి పిల్లగా శరికైన పొంగులేకైతే అయితే అయిపోగానే రేబా ఇదోనికి కావాలన్నట్టు ఆ పోస్టర్ నాన్న కింది శ్రేసిపోయిండు ఇక ఈ అపురూప దృశ్యాలన్నీ చూసిన జనాలు తలవతిరు కామెంట్లతోనే కాంగ్రెస్ లీడర్లను అడుచుకుంటున్నారు పోస్టర్ల కాన్నే ఇట్లా కొట్లాడుకున్న వాళ్ళు మీరు కలిసి కట్టుగా పోరాటం చేసి ఎలక్షన్ల పార్టీని గెలిపిస్తారు మీరా ఇటువంటి పనితనంతో అధికారంలోకి వచ్చేది ఇట్లా ఐకమత్యంగా ఉండేనా రేపు రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే నేనంటే నేను సీఎం క్యాండిడేట్ కాదని కొట్టుకోకుండా కలిసికట్టుగా తనలాడేది ఏదో కర్ణాటకలో కాంగ్రెస్ పవర్లకు వచ్చింది కదా అనగానే ఈడ లీడర్లకు కూడా ఊపు రావచ్చు తప్పే లేదు కానీ ఇటువంటి మోతెవర్ల నడమ ఐకమత్యం అనేది అయ్యే పనేనా పవర్లకు వచ్చుడు జరిగేదేనా అని ఏళ్ల సంది కాంగ్రెస్ లీడర్ల తీరు చూసిన ఓటర్లు కామెంట్లు వేస్తున్నారు మరి ఇవన్నీ చూసినా రాహుల్ సార్ క్లాస్ తీసుకొని కరెక్ట్గా అని ఇప్పటికన్నా నడుచుకుంటున్నారు అధికార కాంగ్రెస్ పోట్లాడేందో గానీ ముందుగా అలా వాళ్ళ దాంట్లో సంబంధించుకుంటే కష్టం ఉన్నది పార్టీల పార్టీ శత్రులు ఉండగా వేరే అలా పార్టీని ఏం చేయలేరని అనిపిస్తున్నది ఎన్నోద్దుల సంధి పువ్వు పార్టీ తెలంగాణ లీడర్ల ఒకళ్ళంటే ఒకళ్ళకు వడతలేదని మాటలు విన్న కదా ఇక గీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ సారు మాటలు విన్నాం కాది నూరు వాళ్ళు నిజమే అనిపిస్తుంది ఊగుర్తు పార్టీల లీడర్ల తీరు ఇవ్వలు కాలే ఏమున తీరే అన్నట్టున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో కొట్టుకున్నా తిట్టుకున్నా బహిరంగంగానే అనుకుని మళ్ళీ అలైబల తీసుకుంటారు గానీ ఊగుర్తు పార్టీల కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ ఒకలంటే ఒకళ్ళకి అసలుకే పొసూత లేదని చానోదుల సంధి మాటలు పడుతున్నాయి ఈటెలా వివేకు శినకోమట్రెడ్ రెడ్డి అసలు పార్టీల ఇరికలేక కుతూత అవుతున్నారు ఎనడో ఓనాడు మంచి రోజు చూసుకుని ఎడమకాలు బయట పెట్టి వేరే పార్టీల కుడికాలు మోపుతారని లోకమంతా కోడై కూస్తున్నది సరిగ్గా ఇదే టైంలో రఘునందన్ సార్ కూడా నాకు ఇష్టం లేని జాగాలు అసలే పనిచేయ నాకు నచ్చిన రోజులే పనిచేస్తా చేస్తా ఎవ్వరైనా జాంతిండు అంతేకాదు అన్నిట్ల నా పార్టీ పార్టీకి అంత చేసి ఇంత కుళ్ళు ఉంటే పార్టీ ముంగటి పోతుంది పువ్వు ఏడవి గురు పెడుతుంది అని మనసిరిపోయిందట ఎంతో చేద్దాం అనుకుంటే కాలాల కట్టడం పెట్టి పడేసోళ్ళు బాగా మంది ఉన్నారు నన్ను వేరే టోని చూసినట్టు చూస్తున్నారని తెలిసినోళ్ళ దగ్గర బాధలు కక్కుతున్నాడట అయితే పార్టీ మీద సార్నే అసంతృప్తి తోటిన్నాడు రఘునందన్ రావు సార్ అని లేనొచ్చుడు ఇదేం కొత్త కాదు సార్ బీజేపీలో చేరినప్పటి అంది ఇటువంటి రాగాలు వినిపిస్తూనే ఉన్నాయి ఏ అవన్నీ ఉత్త మాటలు ఖాతరు చేసే పని లేదని కొట్టేస్తుంటాడు కానీ సార్ అయితే లోకల్ బీజేపీ పెద్ద లీడర్ల మీద గుస్సా తోటి ఉన్నాడన్నదైతే సత్యమైన మాటలు వరుతున్నాయి ఇంకొందరైతే అడుగు ముంగట్కేసి రఘునందన్ రావు బీఆర్ఎస్ తోటి లో ఉన్నాడు రేపో మాపో మోక చూసుకొని జంపేతాడు బీజేపీలు ఇట్లనే సార్ పట్టించుకోకుంటే సార్ గులాబీ రంగు అంగి పట్టించుకొని కారెత్తాడనే కార్నర్లు కూడా ఈ పరిస్థితి ఇట్లనే ఉంటే మనసిరినప్పుడు ఖచ్చితంగా సార్ పార్టీ మారతడు పెద్దోళ్ళు కల్పించుకొని పంచాలు తసవ చేస్తే మన మనసు మార్చుకుని ఈయనే ఉంటుండొచ్చని అనుకుంటారు సార్కు దగ్గర మరి ఈటల సార్ ముచ్చట్లు కూడా గిదే కథ అయింది అటు రాజగోపాల్ రెడ్డి సార్ కూడా సేమ్ వివేకం సార్ అయితే కుట్ట కుట్టయిండు మరి తెలంగాణ కమలయ్యల కయ్యాలను హైకమాండ్ ఎట్లా కంట్రోల్లో పెడుతు చూడాలి సార్కు లేదు సంగతి లేదు సబ్జెక్టు లేదు ఆబ్జెక్టు లేదు శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అంతా వట్టిదే డబ్బా బజగోవిందం భజగోవిందం ఇంతి ఏమీ లేదు ఏంది కేసీఆర్ సార్ ప్రెస్ మీట్ ఏమైనా ఉందా అనుకుంటుండ్రా అది కాదు ముచ్చట నిన్న కాంగ్రెస్ పార్టీ ఖమ్మం సభకు వచ్చిన రాహుల్ గాంధీ ఏమన్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పిండుగా ఇగో దానికే బిఆర్ఎస్ ఇట్లా కేసీఆర్ సార్ స్టైల్లో కౌంటర్లు ఇస్తుండ్రు వెనకట్టుకో ఒక ఆయనకి ఇట్లనే గోదావరి నది ఎడబుట్టింది అని అడిగితే తూర్పు గోదావరి పుట్టి పశ్చిమ గోదావరి కలుస్తుంది ఇగో ఇప్పుడు అట్లనే ఉందట కాంగ్రెస్ పార్టీ లీడర్ల కథ ఏ నది ఎక్కడ వాడుతుంది దేంట్లో ఎంత వాటా ఉన్నది ప్రాజెక్టులకెళ్లి పంట పొలాలకు వారే నీళ్ళెన్ని తెలంగాణ మొత్తంలో ఎన్ని ఎకరాల పంటలు పండుతాయన్నటువంటి ముచ్చట ఏది కాంగ్రెస్లోకి తెలియదని హెచ్చరికం పెడుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు అగో అంత తెలువకుంటున్నారా అని ఇట్లనే మనసుంటోలు అడిగితే నిన్నటి ఖమ్మం ఇలాకాల జరిగిన జనగర్జన సభను ముంగటేస్తున్నారు మరి ఆ స్క్రిప్ట్ రాజిచ్చింది ఎవరో ఆయన కన్నా కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు పెట్టింది ఎంత అవినీతి జరిగిందేంత అప్పు చేసింది ఎంత అని తెలియదా అనే విమర్శలు వస్తున్నాయి మొత్తం ప్రాజెక్టు ఖర్చు ఎనభై వేల కోట్ల రూపాయలైతే లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఎట్లా అంటాడనే ప్రశ్నలు వస్తున్నాయి ఓ పది రూపాయలు పెట్టి పనిచేస్తే తొమ్మిదో ఎనిమిదో అవినీతి జరిగిందని చెప్తాం కానీ పదిహేను రూపాయలు జరిగిందని ఎట్లా చెప్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఏమో వాళ్ళ దగ్గరేం ఉన్నాయో ఏం కథనో మనకేం తెలుసు మొత్తానికైతే ప్రాజెక్టుల మీద నీళ్ళ మీద నదుల మీద కాంగ్రెస్ అవగాహన అవగాహనలేదని అభిప్రాయానికి వచ్చారు అధికార పార్టీ క్యూషక్లకు తేడా తెలువ కూడా ఇలా కేసీఆర్ మీద బీఆర్ఎస్ సర్కార్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎసలెస మాట్లాడి లేచి గోసి పెడుతున్నారని కౌంటర్లు ఇస్తున్నారు ప్రజలకు ప్రతి ఇంటికి కరువు కాలంలో కూడా పంటలు పండే విధంగా కల్పతరువుగా ఉన్న కాళేశ్వరం మీద వ్యాఖ్యలు చేయడం అనేది ఇది తెలంగాణ ప్రజలను అవమానపరచడం ఇది ముఖం సూర్యుడి మీద ఉమ్మేస్తే ముఖం మీద పట్టదు అది వారి మీదనే పడ్డది లక్ష కోట్ల రూపాయల అవినీతి కాళేశ్వరంలో జరిగింది ఖర్చు పెట్టింది డెబ్బై ఎనిమిది వేల కోట్లయితే లక్ష కోట్ల రూపాయల అవినీతే జరిగింది అని వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంత హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు ఎంత అవగాహన రహత్యంతో మాట్లాడుతున్నారు అసెంబ్లీలో గిట్లనే వెనుకొసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి కరెంటు గురించి చర్చకు రావాలని సర్కారు సవాల్ చేస్తే మేము ప్రిపేర్ అయి రాలే అని గాలి తీసుకున్న ముచ్చడం కూడా యాద్ చేసి ఆయనతో లక్ష కోట్ల అవినీతి ముచ్చటం బజార్లో పెడుతున్నారు ఇటువంటి వాటిని చూస్తే ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఉన్న అవగాహన ఏ పార్టీతో అర్థమవుతుందని దమ్ము మెసలకు కూడా దంచుతున్నారు రాహుల్ గాంధీ స్పీచ్ను తర్జుమా చేసిన ఉత్తమ కుమారుడైన ఇది లక్ష కోట్ల ముచ్చర కాదు సార్ అని చెప్తే కదా అని అటాకింగ్లతో ముక్కిరి బిక్కిరి చేస్తున్నారు అయినా వాళ్ళకి అట్లా చెప్పే తీరికి ఎక్కడ తీయరి ఒకరినొకరు నూక్కునుడు దొబ్బుకునుడే సరిపోయింది కానీ అని ఒక్క మాట సార్లు ముట్ల ఇలా కాలం ఎడారి దిబ్బల లెక్కనే ఉన్న తెలంగాణ పల్లెలెన్నో ఇలా పచ్చని పైట కప్పుకున్నట్టు పంటలతో కలకల్లాడుతున్న మాట వాస్తవమా కాదా ఒకవేళ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మీకు అనిపిస్తే దాని మీద చర్చ పెట్టుర్రి జనాలకు అవగాహన కలిపిరి లెక్కలన్నీ పక్కాగా తీసి అవినీతిని బయటకు తీయరి గంటే గానీ మీ రాజకీయ స్వార్థం కోసం అన్నదాత కష్టాన్ని మాత్రం అపహాసం చేయకూరని కోరుతున్నట్టు తెలంగాణ నీళ్ళ ముచ్చట ముచ్చట తెలిసిన ఏమో జూపల్లి సార్ పెట్టే సభలైనా ఇటువంటి బైపాస్ మిస్టేక్లు జరగకుండా చూసుకుంటారో చూడాలిగా హలో అర్జెంట్ ఏం రేషన్ కార్డు ఆధార్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని ఆఫీస్కి వచ్చాయి నువ్వు వచ్చే అన్ని రెడీ చేసేస్తా సర్కార్ పథకం కోసం దరఖాస్తు చేసుకుంటున్నాం అనుకుంటుండ్రా కాదు కాదు మా శిరీష పిఎస్పీకే ఫ్యాను సారు ఇన్స్టా ఇలా ఇస్తేందుకు వస్తున్నట్టగా ఇక అర్జెంట్గా అకౌంట్ కావాలని ఫిట్టింగ్ పెట్టింది ఏం చేస్తాం ఇగో ఇట్లా అన్ని రెడీ చేసుకొని పిఎస్పీకే హవా ఏందో చూపెడతాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిద్రపోయింది చాలు ఇక లేవున్రీ లేచి ముఖం గడుకోక ముందే పనులల్లో బురిపోయాక ముందే అర్జెంటుగా సెల్ఫోన్లు తీసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లకు తలుపులు తెరువు్రీ ఇక లేట్ అయితే మంచిగా ఉండదు రి ముందుగానే చెప్తున్నాం ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఇన్నొద్దులు టైంపాస్ ముచ్చట్లకు ఫోటోలకు ఫోజులకు అక్కడికి వచ్చేదిగా ఇక ఈ కార్డు నుంచి అట్లా కాదు అసలుకి అన్న వస్తుండు ఆయన అది రాజకీయంగా ఒక పెద్ద ఒప్పెన్ అవుతుందని గ్యారంటీ చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే సర్కార్ని పడగొట్టి పాలకొల్లు చౌరస్తాలో తొడగొట్టి మీసం మెలెచ్చంత పతారే ఉంది ఇన్స్టాగ్రామ్ కు దానికి అంత దమ్ముంది కాబట్టి పవన్ కళ్యాణ్ సారు ఇన్స్టాగ్రామ్ లో గ్రాండ్ ఎంట్రీ జనసేన సైనికులకు ట్రైనింగ్ తీసుకుంటున్న సైనికులకు దీని గురించి రేపెల్ నుండి స్పెషల్ క్యాంపులు ఇన్స్టా డ్రైవ్లు పడేటట్లు కనిపిస్తున్నాయంట ఉన్నట్టుండి ఇన్స్టాయిగ్రామ్ ఏంది అనుకుంటురా అదేనులా ఏపీలో ఈసారి ఎట్లాగైనా అధికారంలోకి రావాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సార్ ఎన్నో ఎత్తులేస్తుండగా అసొంటి ఎత్తులు పై ఎత్తుల్లో ఇన్స్టాగ్రామ్ కూడా ఒక భాగమైందంట ఫేస్బుక్ ను ట్విట్టర్ ను రిఖాం లేకుండా దున్నుర్రుగా జనసేన సైనికులు అట్లనే ఇప్పటి సంది ఇన్స్టాగ్రామ్ ను కూడా గుండు కుత్తగా దున్ని ఊరెనుక ఉల్వలాల్కేనట్టు ఉపాయం చేసిండంట ఇన్స్టా ఓపెన్ చేస్తే ఈ రీళ్లు గీల్ కాకుండా ఇప్పటికెళ్లి జనసేన స్పీచ్లు స్కిట్లు సర్కార్ను ఓడగొట్టడానికి ఏసే ఎత్తులే కనిపించాలని ప్లాన్ చేసిందంట అందుకే అన్ని ప్రిపేర్ చేసుకుని ఓ మంచి ముహూర్తం చూసుకొని ఇన్స్టాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడని చెప్తుండు ఆ పార్టీ పెద్ద లీడరు పవన్ సారోల సొంత అన్న నాగబాబు సారు ఇక మా తమ్ముడు తొందరలోనే ఇన్స్టాలోకి అడుగుపెట్టి వైసీపీ పార్టీకి సుక్కలు చూపెడతాడని మూర్సిపోతుడు నాగబాబు సారు ఇక ఇది తెలిసినోళ్ళు ఏ ఇక జనసేన పార్టీకి ఆ పార్టీ సైనికులకు ఇక తిరుగులేదు ఆన్లైన్లో ఆన్ రోడ్లో ఇట్లా జగన్నాల్ సార్కు సల్లసింటలు పట్టిస్తే ఇక ఈసారి పవర్లకొచ్చుడు పక్కానే అని అంటుర్రు ఇన్స్టాగ్రామ్లతో ట్విట్టర్లతో సర్కారు కోల్పోవడు ఇంకొకరు పవర్ లకొచ్చుడు అయ్యే పనేనా నిజంగానే ఇట్లయితే మాత్రం అన్ని పార్టీలకు ట్విట్టర్ అకౌంట్లు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉంటాయిగా అసొంటప్పుడు ఒక్క పవనాలు పార్టీ ఏం కర్మ అందరూ ఆన్లైన్లోనే ఓట్లు అడిగి గెలిచేతందుకు గేట్లు తెరుస్తారుగా ఏమో మరి నాగబాబు సార్ ఏ దోషంతో ఇట్లా ఇన్స్టాగ్రామ్ బాక్స్ బద్దలే అని అన్నాడు వాళ్ళ తానున్న ఉపాయం ఏందో పవనాలు సార్ ఎంట్రీ ఇచ్చినాక తెలుస్తారు తిన్రి ఈ పేరు అర్జున్ రెడ్డికి ముందు ఎవ్వరికి తెలియదు కానీ ఒక్కసారి ఆ పేరు ఆ సిల్వర్ స్క్రీన్ మీద పడ్డాక ఆ పేరు ఒక బ్రాండ్ అయిపోయింది ఆయన తీరే యాటిట్యూడ్ గా బాప్ అన్నట్టు పేరు అయింది మొన్న మొన్న ఆయన కొత్త సినిమా టీజర్ తోనే ఆడియన్స్ లా యానిమల్ ఫీవర్ వెంచేసిండు రణబీర్ కపూర్ తోని రఫడించే తట్టున్నాడు కదా అని దేశమంతా ఎదురు చూస్తుంటే సినిమా పోస్ట్ పోన్ అనే ముచ్చటిని కూల్ గా చెప్పిండి ఇట్లా అర్జున్ టాలీవుడ్ టాలీవుడ్లా అదే సినిమా రీమేక్ కబీర్ సింగ్ బాలీవుడ్ బాలీవుడ్లో కూడా జెండా వాతిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ హిందీలో యానిమల్ అనే సినిమా తీస్తున్న ముచ్చట తెలిసిందే రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న కొత్త ఫ్యాన్ ఇండియా సినిమా యానిమల్ ఆగస్టు పదకొండు తారీఖు రాబోతుందని ప్రీ టీజర్ కూడా ఇడిసిరు కదా కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మారిందట డిసెంబర్ ఒకటి తారీఖు నాడు బరాబర్ బాక్సాఫీస్ కాడికి వస్తుంది ఈ సినిమా అగో మరి గంత లేట్ ఎందుకు అని అంటే సినిమాల మొత్తం ఏడు పాటలు ఉన్నాయి ఐదు భాషలో రిలీజ్ చేస్తున్నాము అంటే అన్ని కలిపి ముప్పై ఐదు పాటలు ఒక్కో భాషలో ఒక్కో లిరిసిస్టు ఒక్కో సింగరు ఒక్కో తీరు సాహిత్యం అన్ని కుదిరాలే పాటలు మంచిగా రావాలి అది కాక పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా ఇంకా చాలానే ఉన్నది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఒక భాషలో మంచిగా ఉండి ఒక భాష ఏదో హిందీ డబ్బింగ్ సినిమా అనిపించొద్దు అని అంటే అన్ని తీర్లు అవుట్పుట్ అదిరిపోవాలి అందుకే టైం పడుతుంది అని అసలు ముచ్చట ట్విట్టర్లో పెట్టిండు One is I'm going to explain to you why we are not able to achieve the film release on August 11th. Another one is we are going to announce you the new release date. See, coming back to the topic of why we are not able to release the film on August 11th, is only reason is the quality. It might sound like a generic answer, or a generic reply, but the fact is the only the quality. See, I'm not going to explain you how the post-production work is being layered, so it might bore you. And Ajay theatre December 1st, Ranbir Kapoor Vishwaroop ఇక సినిమాకు రైటరు డైరెక్టరే కాకుండా ఎడిటర్ కూడా సందీప్ వంగ కాబట్టి ఇంక ఇంత ఎక్కువననే నజర్ పెట్టినట్టున్నాడు ఇక దీంతో కొందరు ఉండేమో అయ్యో ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడు చూద్దామా అని కండల్లో కాటన్ వేసుకొని కూర్చుంటే ఇప్పుడు డిసెంబర్ దాకా వాయన అని ఫీల్ అవుతున్నారు ఇక ఇంకొందరేమో ఆలస్యమైతే అయింది జరే నెలలు లేట్ అయినా కానీ లాస్ట్ ఒక టాకేజ్లో చూసినాక కిక్ వస్తే అదే అనుకొని సర్ది చెప్పుకుంటున్నారట కానీ సినిమా అనౌన్స్ అయినా కానీ కథ ఇట్లుంటుంది క్యారెక్టర్ ఇట్లుంటాయి అని కూడా తీరొక్క వార్త వస్తూనే ఉండే కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఉండే రణ్బీర్ తర్వాత గ్యాంగ్స్టర్ అయ్యి ఎట్లా ఏళ్తాడు కథ అని కూడా షూటింగ్ వీడియో లీక్లు కూడా వచ్చాయి మరి డిసెంబర్ పస్తుతారీఖు నాడు ప్యాన్ ఇండియా సినిమాతో ఇంకెంత చేస్తారో చూడాలి ఇవి ముచ్చట్లు మా కదా మరి మన ముచ్చట్లు మీకు ఎట్లా అనిపించినాయి ఇంకా ఏ తీరుగుంటే సూపర్ అనిపిస్తాయి అనేది కింద కామెంట్ అలా ఇక నమస్తే